ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న గవర్నర్ ఉన్న చోటను కూడా జగన్ సర్కార్ అమ్మేస్తుందని కామెంట్ చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు. బ్యాంకర్లు గవర్నర్ వెంటపడే పరిస్థితిని జగన్ ప్రభుత్వం తెస్తోందన్నారు. విశాఖలో 164 కోట్లు ఖర్చు పెట్టి కొండను తొలిచేయడంపై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు. 2 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేయటం రిషికొండ సహజత్వాన్ని దెబ్బతీయటం కాదా అని ప్రశ్నించారు. తవ్విన మట్టిని యథాస్థానంలో ఉంచాలని నిబంధనలు ఉందని, కానీ నిబంధనలకు విరుద్ధంగా తవ్వేస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ గారు, మా తెలుగు భాష మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మీరు కనుక జాగ్రత్తగా ఉండకపోతే మిమ్మల్ని, మీరుంటున్న బిల్డింగ్ని కూడా, గవర్నర్స్ బంగ్లాని కూడా తాకట్టు పెట్టేస్తారు మీ రాష్ట్ర ప్రభుత్వం. మీరు సంతకాలు పెట్టేటప్పుడు కూడా 1కి 10 సార్లు మీరు ఆలోచించి సంతకం చేయవలసిన అవసరం ఉంది. ఋషికొండ ఎంతో పవిత్రమైన కొండ, అది ఒకటే కాకుండా ఈ టూరిజం కాటేజెస్ ప్రతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే రేట్లతోటి అత్యధికమైన ఆదాయం వచ్చే టూరిజం డిపార్ట్మెంట్కి విశాఖపట్నంలో ఋషికొండ ఉంది. దాని చుట్టూ కూడా మంచి మంచి కాటేజెస్ ఉండి ఎంతసేపు ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటంటే ఆయనకి సుఖంగా ఉండి నిద్ర పట్టాలి అని అంటే ఎక్కడో చోట ఒకటి డిస్ట్రాక్షన్ చేయాలి. అడిగేవాడు లేడని ఉద్దేశంతో కూల్చేయటమే ఈయన పని. ఏదైతే సిఆర్జెడ్ నుంచి పర్మిషన్ తీసుకువచ్చామని చెప్పి ఒక పర్మిషన్ లెటర్ 19 మే 2021 మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్ ఢిల్లీ నుంచి ఆ పర్మిషన్ లెటర్ తీసుకుని వచ్చి సుమారు 2 లక్షల SFT బిల్డింగ్స్ 5 ఎకరాల 18 సెంట్లలో 5.88 సెంట్లలో వాళ్ళు కడుతున్నారు. దాంతోపాటు ఇంకా చుట్టుపక్కల దాని ల్యాండ్ డెవలప్మెంట్కి ఇంకొక 8 ఎకరాలు, టోటల్గా సుమారు ఇంకా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్కి ఇంకొక 50 ఎకరాల్లో మొత్తం అంతా బ్రహ్మాండంగా మార్చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగి ఆ విధంగా పనులు చేస్తున్నారు. కానీ ఈ జీవోలో చాలా కండిషన్స్ కూడా పెట్టిన ఉన్న జీవో ఏదైతే CRZ 2 అని చెప్పారు, అది నిజంగా CRZ 2లో ఉందా, CRZ 3లో ఉందా అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి వెరిఫై చేయవలసిన అవసరం ఉంది. దాని మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి.